దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. ప్రభునందు పిలారా, ప్రార్థన టీవీ వర్తమానాన్ని మరొకసారి వినడానికి టీవీ దగ్గరికి వచ్చిన మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరొక వర్తమానంతో ఈ వారం కూడా మీ ముందుకు వచ్చాను. నేడు చాలా కుటుంబాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి. బిడ్డలు కలిగిన వారు ఉన్నారు, బిడ్డలు లేని వారు కూడా సమాజంలో ఉన్నారు. ఈరోజు నా మాట ఏమిటంటే, నీకు బిడ్డలు కలిగారు మంచిదే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, బిడ్డలు కలగడం వలన లాభం ఏంటి? బిడ్డలు జన్మించటం వలన నీకు లాభం ఏంటి? నీ ఇష్టం వచ్చిన మాట మీరు చెప్పచ్చు, కానీ నేను ఒకసారి ఒక యవనస్తురాలని అడిగాను. ఆమె ఒక బిడ్డకు తల్లి అయింది, చాలా చిన్న వయసు. నేను అన్నాను, అమ్మ దేవుడు నీకు బిడ్డను ఎందుకు ఇచ్చాడు అన్నాను. ఆ యవనస్తురాలు అంది, అంకుల్ ఆడుకోవడానికి అంది. బిడ్డల్ని ఆడుకోవడానికి కాదు దేవుడిచ్చేది, నీ బిడ్డను నువ్వెంతగా మురుసుకుంటున్నావో, నీ బిడ్డను నువ్వెంతగా ప్రేమిస్తున్నావో, ఆ ప్రేమ దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడని ఎరగడం కొరకు దేవుడు బిడ్డలనిస్తాడు. నీ బిడ్డను నువ్వు ఎలాగైతే ప్రేమిస్తున్నావో, నిన్ను కూడా ఏ వయసులో ఉన్నా నిన్ను కూడా అలాగే దేవుడు ప్రేమిస్తున్నాడన్న సంగతి నువ్వు ఎరగాలి. అందుకు దేవుడు బిడ్డలనిచ్చేది. చాలామంది బిడ్డలు లోకంలో పుట్టారు, వారు చాలా గొప్పవాళ్ళు అయ్యారు. ఒక ఆయన పుట్టాడు, ఆయన అనుకున్నాడు నేను సముద్ర యానం చేయాలనుకున్నాడు. సముద్రాన్ని అంచు వరకు తన ఓడలో ప్రయాణం చేశాడు. సముద్రం అంతు పంతు తెలుసుకోవాలనుకొని ఆ సముద్రం అద్దరికి వెళ్ళిన తర్వాత ఒక పర్వతం అడ్డుగా వచ్చింది. దాని మీద ఒక మాట రాసి ఉంది, నో మోర్ అని, ఇక అవతల ఏమి లేదు అని. ఎందుకు లేదని ఆ పడవ దిగి ఆ కొండ ఎక్కి అవతలకి వెళ్ళాడు. ఓ పెద్ద మైదానం కనపడింది అక్కడ. గబగబా అక్కడికి వెళ్ళి అక్కడ ఒక జెండా బాచాడు, దానికి అమెరికా అని పేరు పెట్టాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన పేరు కొలంబస్. వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు, నా కొడుకు పుట్టాడు అమెరికాను కనుగొన్నాడు, మరి నీ కొడుకు, నీవు కన్న కొడుకు, నువ్వు పెంచిన కొడుకు ఎంత గొప్పవాడయ్యాడు. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను అలా పెంచారు. మరొక తల్లిదండ్రులు ఉన్నారు, తన కొడుకుని అలాగే పెంచారు. లోకం చీకట్లో అలమటిస్తున్నప్పుడు తన కొడుకు ఒక చిన్న ఎలక్ట్రికల్ దీపాన్ని కనుగొన్నాడు, కరెంటు కనుగొన్నాడు. ఆయన పేరు థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ద్వారా కరెంటు లోకంలోకి వచ్చింది. ఈరోజు ఎన్నో విషయాలు మనం అనుభవిస్తున్నాం దాని ద్వారా. వాళ్ళ అమ్మ నాన్న అడిగితే వాళ్ళు అంటారు, నా కొడుకు లేకపోతే కరెంటు ఉండేది కాదు అంటారు.
ఇలా ఎంతోమంది, మరొక వ్యక్తిని చెప్తాను, అంతరిక్షానికి ఎగిరి వెళ్ళాడు. ఆయన పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. చంద్రమండలానికి వెళ్ళాడు ఆయన. ధైర్యంగా చంద్రమండలం మీద కాలు మోపి అక్కడ ఉన్నటువంటి వాటిని భూమి మీదకు తీసుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న అంటారు, నా కొడుకు చంద్రమండలానికి వెళ్ళాడు, ఎంత గొప్పవాడు అని అంటారు. వీళ్ళందరినీ ప్రక్కన పెడితే ఒక ఆయన పుట్టాడు, భారతదేశానికి వచ్చాడు, బైబిల్ని మన భాషలోకి తర్జుమా చేశాడు. ఆయన పేరు విలియం కేరీ. ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఇంత గొప్పవాడై ఈరోజు నీ నా చేతిలోకి వచ్చిన బైబిల్ గ్రంథాన్ని ఆయన మన భాషలోకి అనుమతించాడు. ప్రిలారా, బిడ్డలు కలగడం లాభమే, కానీ వాళ్ళు గొప్పవాళ్ళు కావాలనుకోవడం కూడా మంచిదే. బైబిల్లో కొంతమంది పిల్లలు కలిగారు. వాళ్ళ విషయం నేను నాలుగు సంగతులు ఈ సాయంకాలం మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 4:25-26 ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె ఒక కుమారుని కని, కయ్యూను చంపిన హేబెలు నాకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించను అనుకొని అనుకొని అతనికి షేతు అను షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా షేతునకు కూడా కుమారుడు కలిగెను. అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ఆదాముకు మూడవ కుమారుడు షేతు, మొదటి కుమారుడు కయ్యూను, రెండవ కుమారుడు హేబెలు. కయ్యూను హేబెలును చంపి దేశదిమ్మరైపోయాడు. మూడవ వాడు పుట్టినప్పుడు అతనికి షేతు అని పేరు పెట్టాడు. షేతుకు కూడా ఒక కొడుకు పుట్టాడు, అతని పేరు యెనోష్. యెనోష్ పుట్టినప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన ప్రారంభమైంది. ఆదాము కాలములో లేని ప్రార్థన, కయ్యూను హేబెలు కాలములో లేని ప్రార్థన, షేతు కాలములో లేని ప్రార్థన, యెనోష్ పుట్టినప్పుడు ప్రార్థన చేయడం ఆరంభమైంది. కనుక యెనోష్ అంటే మానవుడు అని అర్థం. ఆదాము జన్మించిన 235 సంవత్సరాలకు భూమి మీద ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన అంటే దేవునికి మానవునికి మధ్య వారధి, దేవుని దగ్గరికి మాటలు తీసుకొని మనం రావడం. 235 సంవత్సరాల తర్వాత యెనోష్ పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. ప్రిలారా, మనం అంటాం కదా ఈ బిడ్డ పుట్టాడు మాకు కలిసి వచ్చిందని, మేము ఈ గొడ్డును కొన్నాం మాకు కలిసి వచ్చిందని. కలిసి వచ్చింది అనే మాటకి బైబిల్ డిక్షనరీలో అర్థం లేదు, కానీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించటం ప్రారంభించాడు అని చెప్పండి. దేవుడు ఆ బిడ్డను మీకు ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ ద్వారా ఆశీర్వాదం వచ్చింది. ఈ ప్రార్థన పరలోకాన్ని కదిలించేదిగా ఉంది, దేవుని దగ్గర నుండి ఈవులు పుచ్చుకునేదిగా ఉంది. కనుకనే యెహోషువ ఒకరోజు ప్రార్థన చేశాడు. యెహోషువ గ్రంథం 10:12
యెహోవా యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగు. చంద్రుడా చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయ అయ్యాలోను లోయలో ఆగు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను. సూర్యుడు నిలిచెను. చంద్రుడు ఆగెను. చంద్రుడు ఆగెను. ఇలాంటి దినం చరిత్రలో ఎక్కడా లేదు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. పొద్దుగుంకిపోతా ఉంది. యుద్ధం ఆపేయాలి కనుక ప్రార్థన చేశాడు. సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగు, చంద్రుడా నువ్వు అయ్యాలోనులో లోయలో ఆగు అంటే ఒక నరుని మాట విని సృష్టి ఆగిపోయిన ఆ దినం వంటి దినం మరొకటి లేదు. ప్రార్థన సృష్టిని ఆపింది. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 35-36 వచనాలు. ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త యగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడినై ఉన్నానని, కార్యములన్నీ నీ సెలవు చేత చేస్తున్నాను ఈ దినాన కనపరచు. ఆ రోజు 450 మంది బయలు దేవతల ప్రవక్తలు, 400 మంది అష్టారోతు దేవత ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ఒకే ఒక్కడు ఏలియా నిలవబడి వారితో సవాలు చేశాడు. ఆ దినాన వారు చేసిన ప్రార్థన వారి దేవుడు వినకపోగా ఏలియా దగ్గరకు వచ్చి బలిపీఠాన్ని బాగు చేసి, ఇంత చిన్న ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని కురిచి బలిపీఠాన్ని దహించినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రార్థన అనేది పరలోకాన్ని భూమి మీదకి దించింది. పరలోకపు దేవుడు తన యొక్క కృపను మానవుల పట్ల కుమ్మరించాడు ప్రార్థన ద్వారా. ఈరోజు కూడా ఆయనే ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆయన ఈరోజు నువ్వు మాట్లాడితే పలికే దేవుడు. ఆయన అన్నాడు, రక్షించ నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచగాలేదు, విన నేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. కనుక ఆయన అంటారు, మీ ప్రార్థన ఎందుకు వినలేదంటే మీ దోషములు మీకును ఆయనకును అడ్డుగా వచ్చినాయి. కనుక మనం దోషరహితులమై పాపాన్ని విడిచిపెట్టి ప్రభువును అడిగితే అద్భుతమైన దీవెనలు నువ్వు పొందుకుంటావు. కనుక మొదటి మాటలో ఆదాముకి పుట్టినటువంటి కుమారుడు షేతుకు ఒక కొడుకు పుట్టినప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభమైంది. నేను అడుగుతాను, నువ్వెన్నో మొక్కుబళ్ళు చేసుకున్నావు, ఈ బిడ్డ పుడితే దేవుని సేవకిస్తానన్నావు, ఈ బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తానన్నావు, ఏది? ఇప్పుడు బిడ్డ పెద్ద చదువు చదువుతున్నాడు, బిడ్డను గురించిన ఆలోచన లేదు, తన్నేదో గొప్పవాడుగా నువ్వు చూడాలని ఆశపడుతున్నావు, కానీ నువ్వు దేవుని దగ్గర చేసుకున్న వాగ్దానాన్ని మర్చిపోయావు. కనుక ఆ ఇంట్లో ఆ బిడ్డ పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. నీ ఇంట్లో నీ బిడ్డ పుట్టినప్పుడు, నువ్వు వాగ్దానం చేసుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడడం ప్రారంభించావు, కానీ వాగ్దానాన్ని మర్చిపోయావు. దయతో దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ వాగ్దానాన్ని నెరవేర్చుకోండి. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు నీ బిడ్డలు కారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానం. ఆయన ఇచ్చిన బిడ్డలు, ఆయన ఇచ్చిన సంతానమని మహిమను ఆయనకు ఆపాదిద్దాం. ఇది మొదటి మాట.
రెండవ మాట ఆది కాండం 5:28-39 లెమెకు 182 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించిన శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను మనకు నెమ్మది కలుగు చేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు నోవాహు అని పేరు పెట్టెను. చాలు. లెమెకు భూమిని దున్నుతున్నాడు. దున్నుతుండగా కపురు వచ్చింది. లెమెకు నీ కొడుకు పుట్టారయ్యా. ఆనందంతో కాడి ఎడ్లను అక్కడ వదిలిపెట్టాడు. పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళాడు. ఆ కొడుకును చూశాడు. చూడగానే ఇప్పటిదాకా ఒక్కడనే కష్టపడుతున్నాను నాయన, నెమ్మది లేకుండా జీవిస్తున్నానయ్యా, ఈ బిడ్డను నాకు ఇచ్చావా అని దేవుని స్తుతిస్తూ అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు అంటే నెమ్మది అని అర్థం. 18 ఏళ్ల క్రితం నా ఇంట్లో నాకు ఒక మనుమడు పుట్టాడు. నేను హాస్పిటల్ బయట నిలబడ్డాను. ఆ సిస్టర్ బిడ్డను తెచ్చి, పాస్టర్ గారు మీకు మనముడు పుట్టాడండి అంది. ఆ చేతుల్లోకి ఆ బిడ్డను తీసుకున్నాను. కన్నీరుంది నాకు. ఈ బిడ్డకి ఏం పేరు పెట్టాలి? వెంటనే దైవజనులు పిళ్ళా వెంకటరత్నం అయ్య గారు వారి యొక్క సహవాసంలో నేను కూడా పనిచేస్తున్నాను. అన్నగారికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు మనముడు పుట్టాడన్నా అంటే వాడికి నోవా అని పేరు పెట్టు అన్నారు. వాడికి నోవా అని పేరు పెట్టాను. వాడు పుట్టిన తర్వాత మా ఇంట్లో సంతోషం, మా ఇంట్లో ఆనందం, నెమ్మది. ఎంతో ఆనందంగా మా బిడ్డలుంటారు. నేను చెప్తున్నాను, బిడ్డలు పుట్టడం వలన మన ఇంట్లో నెమ్మది రావాలి. చాలా కుటుంబాల్లో బిడ్డలు ఉంటున్నారు, నెమ్మది ఉండటంలా. బిడ్డలు కలుగుతున్నారు తల్లిదండ్రులకు, చాలా వేదన కలిగిస్తున్నారు. విలాపవాక్యాల గ్రంథంలో ఒక మాట రాసింది, స్త్రీలకు చెప్తాడు, అమ్మా రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వు మొరపెట్టు, ప్రార్థన చేయి. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే వాడు పెద్దవాడైనాక వాడిని ఏడిపించడు. చిన్నప్పుడు నువ్వు ఏడిస్తే వాడి దగ్గర ప్రభు పాదాలు పట్టుకొని పెద్దవాడైనాక ఏడవలసిన అవసరం లేదు. కనుక నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. నోవాహు ఆదాము నుండి 10వ వాడు. నోవాహును గురించి గ్రంథం ఇలా చెప్పింది, 6:9 నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము. చాలమ్మా, నోవాహును గురించిన 4 మాటలు ఉన్నాయి. 6:9 నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు అని చెప్పాడు. ఎహెజ్కేలులో అంటాడు, అతడు సాక్ష్యము కలిగినటువంటి వాడు. 4 గంటల అనుభవాలు నోవాహులో మనం చూస్తాం. తను తన ఇంటిని మంచిగా కట్టుకున్నాడు. ఆ తల్లిదండ్రులు తన్ను అలా పెంచారు. ఇక 3వ మాట చెప్తాను.
లూకాసు వార్త మొదటి అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. చూడండి, జకర్యా ఎలిజబెత్తులు ఆ తరములో నీతిమంతులుగా నిందారహితులుగా ఉన్నారు, యాజకత్వం చేస్తున్నాడు. వృద్ధాప్యంలో దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చి, జకర్యా భయపడబాక, నీ భార్య ఎలిజబెత్ ఒక కుమారుని కనబోతుంది అన్నాడు. అతడు ఎలాంటి వాడు అవుతాడో చెప్పాడు. 16వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైనను తాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన దేవుని వైపుకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టుకు తిప్పును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచును. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. చూడండి, యోహాను పుట్టినందున ఆ ఇంట్లో వచ్చిన మేలు ఏంటంటే సంతోషమట ఆనందం. వృద్ధాప్యంలో నేను ఒకసారి పేపర్లో చూశాను, 77 ఏళ్ల వృద్ధుడు, 70 ఏళ్ల వృద్ధురాలకి ఎలాగా బిడ్డలు కలిగారో మరి దేవుని కృప. ఓ బిడ్డ పుట్టాడు. ఆ పేపర్లో ఆ తల్లి ఎట్లాగా పాలకేసుకొని కూర్చుంది, ఆ తండ్రి గడ్డం పెంచుకొని 77 ఏళ్ల ముసలి ఆయన ఇలా కూర్చున్నాడు. నేను వాళ్ళని చూసి అనుకున్నాను, వీడెప్పుడు పెద్దోడు అవుతాడు, మీకెప్పుడు వీడు ఆదరవు అవుతాడు అనుకున్నాం. కానీ వాళ్ళ ముఖాల్లో మేము కూడా తల్లిదండ్రులం అయ్యాం అన్న సంతోషం కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంది. కనుక జకర్యా ఎలిజబెత్తులు కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఆ ఇంట్లో ఆనందం ఉంది, ఆ ఇంట్లో సంతోషం ఉంది. అంతేకాదు, ఇక్కడ 5 సంగతులు చెప్పాడు. అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు తిప్పుతాడట, ప్రభు కొరకు ఆయత్తుపడి ఉన్న ప్రజలను సిద్ధపరుస్తాడట. ఇతడు ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడు. అంతేకాదు, ప్రభువుకు ముందుగా ఆయన మార్గాన్ని సరళం చేయడానికి పుట్టినటువంటి వాడు. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని రాయబడి ఉంది. ఇతడు ఎవరు, ఎవరి యోహాను అనంటే దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడు అని రాయబడింది. యోహాను 1:7లో వెలుగును గూర్చి సాక్ష్యమియడానికి వచ్చాడు అని రాయబడింది. 5:35లో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం అని ఉంది. ఇంత గొప్పవాడు జకర్యా ఎలిజబెత్తులకు పుట్టాడు. ఇది 3వ మాట. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అని పేరు పెట్టుదురు. ఆఖరిగా ఒక కుమారుడు పుట్టాడు, ఆయన పేరు యేసు. కన్య మరియ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశించి భూమి మీద మానవ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన పుట్టాడు. యేసు జన్మ ద్వారా పాపులకు పాపానికి విమోచన కలిగింది. అన్ని జన్మల కంటే యేసు జన్మ శ్రేష్టమైనటువంటి జన్మ. ఎలాంటి వాడు ఈయనా అంటే, 21వ వచనంలో ఏం చెప్పాడంటే, పాపుల రక్షణార్థమై జన్మించాడు, పాపిని పరిశుద్ధునిగా చేయడానికి ఆయన పుట్టాడు. మత్తయి సువార్త 2:5 ప్రకారం ప్రవచనానుసారమైనటువంటి జన్మ. ప్రవచనాలు చెప్పబడ్డాయి, ఇదిగో కన్యక గర్భవతి అయి
కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుతారు. ప్రవచనార్థకమైనటువంటి జన్మ. లోక 2:14 సమాధానకరమైనటువంటి జన్మ. ఈయన పుట్టకపోతే మానవ పాపానికి నిష్కృతి లేదు. నీకు ఎంతమంది పిల్లలున్నా ఈయన నీకు కుమారుడిగా ఉండాలి. 2వ కీర్తనలు అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకోనండి, లేని ఎడ్ల ఆయన కోపించునని. కనుక ఈ కుమారుడు నీ పాపాన్ని పరిహరించడానికి, నీ దోషాన్ని తీసివేయడానికి, నీ మీద ఉన్నటువంటి దోష శిక్షను ఆయన మీద వేసుకోవడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈ కుమారుడు ఇప్పటికీ ఆయన చేతులు నీ వైపు చాపుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి. ఒకవేళ నీ కుమారుడు నిన్ను బయట నెట్టేసి ఉండొచ్చు, అనాథాశ్రమంలో పెట్టి ఉండొచ్చు, ఎవరో ఇంటికి పంపించి ఉండొచ్చు, కానీ ఈ కుమారుడు అలాంటి వాడు కాదు. నిన్ను ప్రేమించేవాడు, నిన్ను పోషించేవాడు, అంతవరకు నీ మంచి బాగోగులు చూసేవాడు. నువ్వు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన అంగీకరిస్తే నిత్యత్వానికి చేర్చుకునేవాడు ఈ కుమారుడు కావాలా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, బిడ్డలు ఎందుకు కలుగుతారు? కలగడం వలన ప్రయోజనం ఏమిటి? మీరు మాట్లాడుతూ వచ్చారు కనుక నాయన, అనేక మంది బిడ్డలు కలిగారు, కానీ మీలాంటి బిడ్డ లోకంలో లేరు. మీరు మా మానవ పాపాలను పరిహరించడానికి వచ్చారు. మమ్మల్ని నిత్యత్వంలో మీతో అంటిపెట్టుకోవడానికి వచ్చారు. భూమి మీద జీవించినంతకాలం మమ్మల్ని పోషించడానికి, సంరక్షించడానికి వచ్చారు. మీ జన్మ గొప్పది నాయన, అందుకు తల వంచి నమస్కరిస్తూ మా బిడ్డలందరూ మిమ్మల్ని చేర్చుకునే కృప వారికి అనుగ్రహించమని యేసు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా పేరు దానియేలు. మధురా నగర్లో దేవుని సేవ చేస్తున్నాం. గౌతమి స్కూల్ వెనుక భాగంలో పసుపు తోట, పార్క్ రోడ్, 1st లైన్. మా ఆరాధన సమయం 8 నుండి 10 గంటల వరకు, తిరిగి సాయంకాలం 4 గంటల నుండి 6 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళని వారు మాతో కూడా కలిసి ఈ సేవలో పాలుపంపులు పొందండి. మీ అందరికీ వందనాలు.